ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఇప్పుడే మనకి టీటీడీ నుంచి అఫీషియల్ గా బిగ్ బ్రేకింగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. అవి ఏంటి అంటే, డిసెంబర్ నెలకి సంబంధించిన లక్కిడిప్ ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, ఇంకా ఆన్లైన్ వర్చువల్ సేవా దర్శనం అంటే 500 రూపీస్ దర్శనం టికెట్స్, ఇంకా అంగప్రక్షణం సేవా టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అనే దాని గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వాటి గురించి, అలాగే డిసెంబర్ నెలకి సంబంధించి ఇంకా రిలీజ్ చేయాల్సినటువంటి టికెట్స్ ఏవి, వాటిని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ప్రస్తుతం టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ అన్ని కూడా online.tirupatibalaji.ap.gov.in అనే ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ లో ఇవ్వడం జరిగింది. మొదటి అప్డేట్, శ్రీవారి ఆర్జిత సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ 2023 విల్ బి అవైలబుల్ విత్ ఎఫెక్టివ్ 18/9/2023 10 AM. రిజిస్ట్రేషన్స్ విల్ బి ఓపెన్ ఫ్రమ్ 18/9/2023 10 AM టు 20/9/2023 10 AM. అంటే స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం, ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కీ డిప్ లో డిసెంబర్ నెలకి సంబంధించి భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి September 18 ఉదయం 10 గంటల నుంచి September 20 ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు ఈ ఆన్లైన్ లక్కీ డిప్ అవైలబుల్ లో ఉంటుందండి. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని డిసెంబర్ నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇలా మీరు ఈ లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు 1 రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఈ ఆన్లైన్ లక్కీ డిప్ కి మొదటి గడప సేవలో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇలా ఈ 2 రోజుల పాటు ఎంత మంది శ్రీవారి భక్తులైనా కూడా ఈ లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఈ భక్తులకి సంబంధించిన ఆన్లైన్ లక్కీ డిప్ యొక్క రిజల్ట్ ని September 20 మధ్యాహ్నం 12 గంటల తరువాత టీటీడీ వారు ఆన్లైన్ లో ఇదే సేమ్ టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఏ ఆర్జిత సేవకైతే ఈ ఆన్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకు సంబంధించిన అమౌంట్ పే చేసి ఆ సేవా టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మీరు డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మాత్రం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ప్రతి ఒక్కరూ ఈ మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. 1 మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి 1 లేదా 2 మాత్రమే లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోగలమండి. 2 అంటే ఏ 2 కూడా, అంటే అమ్మా కూతురు కావచ్చు, అమ్మా కొడుకు, అక్క తమ్ముడు, అక్క చెల్లి, ఇలా ఏ 2 కూడా 1 మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది మొదటి అప్డేట్. ఇకపోతే 2వ అప్డేట్, శ్రీవారి ఆర్జిత సేవా టికెట్స్ కోటా ఫర్ ద సేవాస్ లైక్ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఫర్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ 2023 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ 21/9/2023 10 AM. అంటే నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని డిసెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి September 21 ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకుని ఎవరైతే డిసెంబర్ నెలలో ఈ 4 రకాల ఆర్జిత సేవల్లో నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందాలి అనుకుంటారో ఆ భక్తులందరూ కూడా September 21 ఉదయం 10 గంటల కల్లా టీటీడీ ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఆర్జిత సేవా టికెట్స్ ని కూడా 1 మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి, కళ్యాణోత్సవం సేవ అయితే 1 టికెట్ ని మాత్రమే బుక్ చేసుకోగలము, 1000 రూపాయల అమౌంట్ ఉంటుంది, 2 పర్సన్స్ ని అలో చేస్తారు. అదే మిగిలిన 3 రకాల ఆర్జిత సేవలు అంటే ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 3 రకాల ఆర్జిత సేవల్ని ఒక్కొక్కరికి 1 టికెట్ అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 2 బుక్ చేసుకోవచ్చు అండి. 1 టికెట్ ప్రైజ్ 500 రూపాయలు ఉంటుంది. ఈ 4 రకాల ఆర్జిత సేవలు స్వామి వారి మూలమూర్తికి నిర్వహించరు, ఉత్సవ మూర్తులకు నిర్వహిస్తారు. ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఈ 2 రకాల సేవలు స్వామి వారి ఆలయం లోపల నిర్వహిస్తారు. ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 2 రకాల ఆర్జిత సేవల్ని స్వామి వారి ఆలయం బయట ఉత్సవ మూర్తులకు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవల్లో పాల్గొనవచ్చు. సేవ అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనం మాత్రం నార్మల్ దర్శనం అండి.
అంటే జయ విజయల వద్ద నుంచి మాత్రమే దర్శనం కల్పిస్తారు. కాకపోతే దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ మాత్రం సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇది రెండవ అప్డేట్. ఇకపోతే మూడవ అప్డేట్ ద ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోటా ఫర్ కళ్యాణోత్సవం ఉంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఆఫ్ శ్రీవారి టెంపుల్ తిరుమల ఫర్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ 2023 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ 21/9/2023 3 PM. అంటే ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అంటే 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని డిసెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 21వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే ఈ ఆన్లైన్ వర్చువల్ సేవల్ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం లేదండి. మీరు ఏ తేదీకైతే ఆ వర్చువల్ సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీకి మీ ఇంటి వద్ద నుంచి టీవీలో SVBC భక్తి ఛానల్లో ఆ సేవ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీ ఇంటి దగ్గర నుంచి ఆ సేవ టీవీలో చూడాల్సి ఉంటుంది. ఆ సేవ టికెట్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా మళ్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీకి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుని అలా దర్శనం ని మీరు బుక్ చేసుకున్న తేదీకి మాత్రమే తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా దీనిని గమనించుకోగలరు. ఇది మూడవ అప్డేట్. ఇకపోతే నాలుగవ అప్డేట్, తిరుమల అంగ ప్రదక్షిణం టోకెన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ 2023 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ 23/9/2023 10 AM. అంటే డిసెంబర్ నెలకి సంబంధించిన అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే డిసెంబర్ నెలలో అంగ ప్రదక్షిణం సేవ చేసి సేవ అనంతరం స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఇవి ప్రస్తుతం డిసెంబర్ నెల దర్శనం టికెట్స్ కు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ అండి. వీటన్నింటినీ కూడా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో అంటే online.tirupatibalaji.ap.gov.in అనే ఈ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. వీటన్నింటి బుకింగ్ సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియోస్ అయితే చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఇంకా కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను ఒకసారి చూసారు అంటే మీరు ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే హెల్ప్ అవుతాయండి. ఇకపోతే డిసెంబర్ నెల దర్శనం టికెట్స్ కు సంబంధించి ఇంకా రావాల్సి ఉన్నటువంటి అప్డేట్స్, సీనియర్ సిటిజన్స్ దర్శనం టికెట్స్, ఇంకా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్, అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్, తిరుమల తిరుపతి అకామిడేషన్, వీటన్నింటినీ కూడా డిసెంబర్ నెలకి సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావాల్సి ఉందండి. కాకపోతే ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఎప్పుడు ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనేది ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా డిసెంబర్ నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నారు. అలాగే డిసెంబర్ నెలకి సంబంధించిన సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి సంబంధించిన దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయనున్నారు. అలాగే డిసెంబర్ నెలకి సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ 25వ తారీఖు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు. అలాగే డిసెంబర్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 26వ తారీఖు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారండి. ఎందుకు ఈ తేదీల్లో రిలీజ్ చేస్తారు అని చెప్తున్నాను అంటే ప్రస్తుతం డిసెంబర్ నెల టికెట్స్ కి సంబంధించి వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా టీటీడీ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఆ తేదీల్లోనే రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి డిసెంబర్ నెల టికెట్స్ ఇంకా రావాల్సి ఉన్న అప్డేట్స్ ఆ టికెట్స్ ని కూడా ఈ తేదీల్లో ఇన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అని చెప్తున్నాను. వాటన్నింటికి సంబంధించి టీటీడీ నుంచి మళ్ళీ అఫీషియల్ అప్డేట్స్ వచ్చిన వెంటనే ఒక వీడియో రూపంలో మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, ఇవి ప్రస్తుతం డిసెంబర్ నెల టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. మీరు ఎంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకు ఈ అప్డేట్ ఈ సమాచారం అనేది చేరి వారు కూడా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను. ఇంకా జాయిన్ అవ్వని శ్రీవారి భక్తులు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అయ్యి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే వీలైనంత వరకు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేశారు అంటే
నేను కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్స్ అన్నవాళ్ళు కానీ లేదా తోటి శ్రీవారి భక్తులు కానీ ఎవ్వరో ఒకరు మీ సందేహాలకు ఇన్స్టెంట్ గా సమాధానాలు తెలియజేస్తారు. అలా కూడా మీ డౌట్స్ క్లారిఫై కాకపోతే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి మీ డౌట్స్ ని ఎప్పటికప్పుడు క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.